భారతదేశాన్ని ముక్కలు చేయాలని లేదా భారతదేశంలో అరాచకాలు చేసినటువంటి ఒక్కొక్కడు చచ్చిపోతున్నారు అందులో ఖలిస్తానీ తీవ్రవాదులు ఇతర దేశాల్లో అది బ్రిటన్లో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు అమెరికాలో కావచ్చు కెనడాలో కావచ్చు ఆరుగురు పోయారు అలాగే భారత్లో అల్లకల్లా సృష్టించినటువంటి తీవ్రవాద నాయకులు పాకిస్తాన్లో ఏడుగురు పోయారు తాజాగా మరొక ఇద్దరు చచ్చారు అందులో ముల్లాబాహు గురించి నిన్నే చెప్పుకున్నా మొల్లాబాహుర్ అలియాస్ మొహద్ అలియాస్ అబ్దుల్ లతీఫ్ వీడిని కెట్స్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు భారత నావెల్ అధికారి కులభూషణ్ యాదవ్ కిడ్నాప్ కేసులో కీలక పాత్రధారి ఐఎస్ఐ ఏజెంట్ కావడంతో ఎప్పటి నుండో రా ఏజెంట్ వీడి మీద కండేసి ఉంచారు మల్లాబాహు మీద ఆల్రెడీ రివార్డు కూడా ప్రకటించున్నారు తాజాగా మల్లాబాహుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం ఒక ఎత్తు అయితే మరొక వైపునొచ్చేటప్పటికీ పఠాన్ కోట్లో ఎయిర్బేస్ మీద దాడి చేసినటువంటి సూత్రకర్త షాహిద్ లతీఫు కాల్పులలో చచ్చిపోయినటువంటి పరిస్థితి వీడికి తాజాగా జరిగినటువంటిది పాకిస్తాన్ సియాల్ కోట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు ఓ పక్కన కెనడా వాడు ఏడుస్తూ ఉండగా అక్కడ ఆ నిజ్జర్ గురించి ఇటు పక్కన మరొక వైపున ఎక్కడా ఆగట్లేదు భారత నిఘా వ్యవస్థలే చేయిస్తున్నాయా అజిత్ దోవలే చేయిస్తున్నాడా ఏదైనా సరే అటాక్ అనేది ఆగట్లేదు